నమః. ఈరోజు 24వ తారీఖును బుధవారము, దీనిని సౌమ్యవాసరం అని పిలుస్తాం సంస్కృతంలో. అలాగే ఈరోజు సూర్యోదయం 6:33 వరకు, సూర్యాస్తమయం సాయంకాలం 5:46 వరకు ఉన్నది. ఈ రోజున పుష్యశుద్ధ చతుర్దశి తిథి, ఇది రాత్రి 9:28 వరకు ఉన్నది. తదుపరి పౌర్ణమి ప్రవేశిస్తుంది. అదేవిధంగా నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రం అండి. ఇది పూర్తిగా పునర్వసు నక్షత్రం ఈరోజు ఉన్నది. ఈరోజు అంతా కూడా పునర్వసు నక్షత్రమే ఉన్నది. అలాగే యోగము వైధృతి యోగము, ఉదయం 8:19 వరకు, తర్వాత విష్కంభ యోగం అనేది ప్రవేశిస్తుంది. అదేవిధంగా గరజకరణము 9:11 గరజకరణము, తర్వాత భవకరణం అనేది ప్రవేశిస్తుంది. అలాగే రాహుకాలం చూస్తే ఈరోజు 12:00 నుంచి కూడా 1:30 వరకు రాహుకాలం ఉన్నది. అదేవిధంగా యమగండము ఉదయం 7:30 నుంచి 9:00 వరకు కూడా యమగండ కాలం ప్రవేశిస్తున్నది. అదేవిధంగా దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 11:36 నుంచి 12:24 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అదేవిధంగా వర్జము రాత్రి 7:58 నుంచి 9:39 వర్జం ఉన్నది. అదేవిధంగా అమృత ఘడిలో తెల్లవారుజామున, అంటే తెల్లవారితే మొరనాడు, అంటే ఉదాహరణకి తెల్లవారితే 25వ తారీఖు కనుక 5:00 నుంచి కూడా 4:00 నుంచి కూడా 5:36 వరకు కూడా ఈ అమృత ఘడియలు ఉన్నాయి. కనుక ఈ రోజున శ్రవణ కార్తీక 24వ తారీఖు చాలా చతుర్దశి తిథి. బుధవారము ఏదైనా వ్యాపార సంబంధమైనవి, బుధవారం సాధారణంగా బుధుడు అధిపతి, ఇంకా వ్యాపార సంబంధమైనవి కానీ ఇతరుల చాలా మంచి కార్యాలు చేయండి, మంచి వారము. అలాగే తిథి కూడా పౌర్ణమి ముందర ఉన్న తిథి కనుక ఏదైనా మంచి కార్యాలు చేయాలంటే ఇది యోగ్యమైన కాలం. శుభం భూయాత్.